నమస్తే ఫ్రెండ్స్, నా పేరు నాగమల్లేశ్వరరావు. మీరు చూస్తున్నారు సైన్స్ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా తెలుగులో మంచి మంచి సైన్స్ వీడియోస్ని మీరు చూడాలనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, వెల్కమ్ టు సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం 8th క్లాస్ లో ఉన్నటువంటి అంశమైన పదార్థాల విద్యుత్ వాహకత, పదార్థాల యొక్క ధర్మాలలో ఒకటైనటువంటి విద్యుత్ వాహకత అనేటటువంటి ధర్మాన్ని ఒకసారి పరీక్షిద్దాం. మనకున్నటువంటి పదార్థాలలో ఏ పదార్థాలు విద్యుత్ వాహకత అనేటటువంటి ధర్మాన్ని పాటిస్తాయి, అంటే తమ గుండా ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్ను వెళ్లనిస్తాయో ఆ పదార్థాలని విద్యుత్ వాహకాలు అంటారు. ఏ పదార్థాల గుండా అయితే కరెంటు ప్రవహిస్తుందో, విద్యుత్ వెళుతుందో, ఆ పదార్థాలని విద్యుత్ వాహకాలు అంటారు. మనం కొన్ని రకాల పదార్థాలను పరీక్షిద్దాం. ఏ పదార్థాల గుండా విద్యుత్ ప్రవహిస్తుంది, ఏ పదార్థాలకి విద్యుత్ వాహకత ఉంటుంది, ఏ పదార్థాలకి విద్యుత్ వాహకత ఉండదు అనేటటువంటి అంశాన్ని ఈరోజు ఒక కృత్యం ద్వారా మనం చేద్దాం. ఆ కృత్యం చేయడానికి మనకి కావలసినటువంటి పరికరాలు ఏంటంటే, ఒక బ్యాటరీ కావాలి, అదేవిధంగా ఒక లైట్ కావాలి, అదేవిధంగా వాహకాలు తీగలు కావాలి, అదేవిధంగా రెండు పిన్స్ కావాలి, అదేవిధంగా రకరకాలైనటువంటి ఒక ప్లాస్టిక్ పదార్థం, అదేవిధంగా ఒక చెక్క పదార్థం, ఒక అల్యూమినియం పదార్థం, అల్యూమినియం కడ్డీ, ఒక ప్లాస్టిక్ పదార్థం, జింక్ బ్యాటరీ యొక్క పైపొర అయినటువంటి జింక్ అనే లోహంతో తయారు చేయబడినటువంటి జింక్ రేకు, అదేవిధంగా ఇనుముతో తయారు చేయబడినటువంటి ఇనుప శీల పరిశుద్ధం, జింక్ కడ్డీని కూడా ఇందాక మనం బ్యాటరీతో తీసినటువంటి జింక్ రాడ్ని, ఇది కూడా జింక్ రాడ్, ఈ జింక్ రాడ్ని కూడా పరీక్షిద్దాం. జింక్ రాడ్ని పరీక్షిద్దాం. అదేవిధంగా ఒక రాగి తీగని, మామూలుగా మన కరెంటు వైర్లకు ఉపయోగించేటటువంటి రాగి తీగను గుండా విద్యుత్ ప్రసారం అవుతుందా లేదా, ఇది విద్యుత్ వాహకత ధర్మం కలిగి ఉంటుందా లేదా అనే దాన్ని పరీక్షిద్దాం. అదేవిధంగా నిక్రోమ్ తీగ, ఇది ఒక నిక్రోమ్ అనే లోహంతో తయారు చేయబడిన తీగ, ఈ తీగల గుండా విద్యుత్ వాహకత ఉంటుందా ఈ తీగకి అనేటటువంటి విషయాన్ని, ఇలా రకరకాల వస్తువులు ఉపయోగించి మనము ఆ వస్తువులకి విద్యుత్ వాహకత ఉంటుందా, ఒక చాక్ పీస్ కానీ, ఇలా ఒక ఎరేజర్, ఇలా రకరకాలైనటువంటి వస్తువులు ఉపయోగించి ఒక రాగి కడ్డీ, ఇలా రకరకాలైన ఒక కొత్త శీల ఉపయోగించి ఈ వస్తువులన్నింటి గుండా విద్యుత్ ప్రసరిస్తుందా లేదా, విద్యుత్ వాహకత ఏ వస్తువులకు ఉంటుంది, ఏ వస్తువులకు ఉండదు అనేటటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఇప్పుడు ఈ వస్తువులన్నింటినీ ఒక పక్కకు పెట్టి వరుసగా ఒక్కొక్క వస్తువుని గనక ఈ రెండు శీలల మధ్య గనక ఉంచినట్లయితే, ఏ విధంగా ఇక్కడ మనం శీలలు ఏర్పాటు చేశాం, ఇక్కడ చూడండి ఒక బ్యాటరీని ఎలా ఏర్పాటు చేయాలో ఒకసారి గమనించినట్లయితే, లోహాల లేదా పదార్థాల యొక్క విద్యుత్ వాహకతను పరీక్షించడానికి అరేంజ్ చేసినటువంటి ఇది. ఒక బ్యాటరీని ఒక ప్లాస్టర్ పెట్టి ఇలా అమర్చండి కదలకుండా, దీనికి ఒక చివర ధన ఎలక్ట్రోడ్ కి ఒక తీగ, ఒక వాహకము, విద్యుత్తును ప్రవహించేటటువంటి తీగని మనం వాహకము అంటాం. అదేవిధంగా రెండు బ్యాటరీ యొక్క రుణ ధ్రువానికి కూడా ఒక వాహకాన్ని కలిపి, బ్యాటరీ యొక్క రుణ ధ్రువానికి కలిపినటువంటి వాహకాన్ని ఒక పిన్నికి బిగించి ఆ పిన్ని గట్టిగా ఈ చెక్కకి కొట్టి ఉంచాలి. అదేవిధంగా ధనధ్రువం యొక్క తీగని తీసుకెళ్లి మనము ఒక లైట్కి కనెక్ట్ చేయాలి, ఒక కాంతి వెలిగేటటువంటి కాంతికి లైట్కి కనెక్ట్ చేయాలి. అదేవిధంగా లైట్ యొక్క రెండవ చివరని తీసుకెళ్లి రెండవ పిన్కి కనెక్ట్ చేయాలి. ఈ రెండు పిన్నులు ఒకదానితో ఒకటి టచ్ అవ్వకుండా, స్పర్శించుకోకుండా ఉండే విధంగా కొంచెం దూరంలో ఒక అట్టముక్క మీద ఈ విధంగా అమర్చాలి. బ్యాటరీ, వాహకాలు, లైట్, అదేవిధంగా రెండు పిన్నులు, ఈ రెండు చివరల్ని కలపకుండా ఉండేటటువంటి రెండు పిన్స్.
ఇప్పుడు ఈ రెండు పిన్స్ ని ఇప్పుడు ఈ వలయం అనేది పూర్తవలేదు. వలయము పూర్తవకపోతే ఇక్కడ ఖాళీ ఏర్పడి ఉంది. ఈ ఖాళీ ఏర్పడి ఉండడం వల్ల వలయం అనేది తెరుచుకొని ఉంది. వలయం పూర్తవలేదు కాబట్టి ఈ లైట్ వెలగట్లేదు. ఎప్పుడైతే వలయం పూర్తవుతుందో లైట్ వెలుగుతుంది. వలయం పూర్తి చేయడానికి మనం రకరకాల పదార్థాలను ఉపయోగిద్దాం. మొదటగా ఇనుప శీల, ఇనుము అనేటటువంటి లోహంతో తయారు చేయబడిన ఇనుప శీలని ఈ రెండు శీలల మధ్య కనుక ఉంచినట్లయితే లైట్ వెలిగితేనేమో ఈ ఇనుప శీల గుండా విద్యుత్ ప్రవహించింది అని, వెలగకపోతే ప్రవహించలేదు అని. ఒకసారి ప్రయత్నించుద్దాం. ఈ ఇనుప శీలని ఈ రెండు పిన్నెలకి ఇలా టచ్ చేద్దాం. ఇలా జాగ్రత్తగా టచ్ చేసి చూసినట్లయితే ఇలా లైట్ అనేది వెలగడాన్ని మీరు గమనించవచ్చు. లైట్ వెలగడాన్ని గమనించవచ్చు ఈ విధంగా. లైట్ వెలగడాన్ని గమనించవచ్చు అంటే ఇనుము అనేటటువంటి లోహము గుండా కాంతి ప్రసరించింది అనేటటువంటి విషయాన్ని మనకి తెలుస్తుంది. ఈ విధంగా ఇనుప శీల పెట్టినప్పుడు లైట్ వెలగడాన్ని మనం గమనించవచ్చు. చూడండి ఇనుప శీల గమనించినట్లయితే ఇక్కడ ఇనుప శీల, రెండు పిన్స్ మధ్య ఇనుప శీల, లైట్ అనేది వెలిగింది అంటే ఈ ఇనుప శీల గుండా విద్యుత్ ప్రవహించింది అంటే ఇనుము అనేది విద్యుత్ వాహకత ధర్మాన్ని కలిగి ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఒక జింక్ రాడ్ని పెట్టి చూద్దాం. ఈ జింక్ రాడ్ గుండా విద్యుత్ ప్రవహిస్తుందా లేదా? జింక్ రాడ్ అనేది, జింక్ అనే లోహము విద్యుత్ వాహకత ధర్మాన్ని కలిగి ఉంటుందా లేదా అనేది పరీక్షించడానికి ఈ రెండింటి మధ్య చూసినట్లయితే జింక్ రాడ్ పెట్టినట్లయితే చూడండి లైట్ వెలిగింది అంటే జింక్ అనే లోహం గుండా విద్యుత్ ప్రవహించింది అంటే ఈ జింక్ లోహము చూడండి ఈ విధంగా జింక్ అనే లోహం గుండా విద్యుత్ ప్రవహించింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. జింక్ గుండా విద్యుత్ ప్రవహించింది, జింక్ అనే లోహము విద్యుత్ వాహకత ధర్మాన్ని కలిగి ఉంది. అదేవిధంగా ఒక రాగి కడ్డీని కనుక తీసుకున్నట్లయితే ఈ రాగి అంటే కాపర్, రాగి అనేటటువంటి లోహం ఇది కూడా లోహమే. ఈ రాగి అనే లోహం గుండా విద్యుత్ ప్రవహిస్తుందా లేదా పరీక్షిద్దాం. చూడండి రాగి అనే లోహం గుండా విద్యుత్ ప్రవహించింది, లైట్ వెలిగింది కాబట్టి విద్యుత్ అనేది ప్రవహించింది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రాగి గుండా కూడా విద్యుత్ ప్రవహించింది కాబట్టి రాగి కూడా విద్యుత్ వాహకత ఉంటుంది. ఇప్పుడు మనకి ఇనుము, జింక్, రాగి అనే మూడు రకాల లోహాల గురించి చూసాం. ఇంకా నాలుగో రకమైన లోహం ఉంది మన దగ్గర, నిక్రోమ్ తీగ. నిక్రోమ్ అనేది కూడా ఒక లోహం. ఆ లోహం గుండా కూడా విద్యుత్ ప్రవహిస్తుందో లేదో చూడండి. విద్యుత్ ప్రవహించింది, బల్బు వెలిగింది అంటే విద్యుత్ ప్రవహించింది అంటే నిక్రోమ్ తీగకు కూడా, నిక్రోమ్ అనే లోహానికి కూడా విద్యుత్ వాహకత ఉంది అనే విషయం మనకి తెలుస్తుంది. లైట్ వెలిగింది అంటే ఈ గ్యాప్ అనేది పూర్తయింది, వలయం పూర్తవుతుంది. వలయం పూర్తవడానికి ఈ నిక్రోమ్ తీగ పెట్టాం. నిక్రోమ్ తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తే తప్ప వలయం పూర్తి కాదు. కాబట్టి నిక్రోమ్ తీగ గుండా విద్యుత్ ప్రవహించింది, నిక్రోమ్ తీగ కూడా విద్యుత్ వాహకత ఉంది. ఇప్పటి వరకు మనం చూసినవి అన్నీ కూడా లోహాలే. ఇప్పుడు కొన్ని అలోహ పదార్థాలు చూద్దాం. చాక్ పీస్ పెడదాం, ఒక పెన్సిల్ పెడదాం, చెక్క. చెక్క గుండా విద్యుత్ ప్రవహిస్తుందా లేదా చూద్దాం. లైట్ వెలగలేదు కాబట్టి విద్యుత్ అనేది ప్రవహించలేదు అని తెలుస్తుంది. కాబట్టి చెక్క గుండా విద్యుత్ ప్రవహించలేదు కాబట్టి చెక్క అనేది విద్యుత్ వాహకము కాదు. ప్లాస్టిక్ గుండా విద్యుత్ ప్రవహిస్తుందా లేదా చూద్దాం. విద్యుత్ ప్రవహించలేదు కాబట్టి ప్లాస్టిక్ కూడా విద్యుత్ వాహకము కాదు అని తెలుస్తుంది. అదేవిధంగా ఒక చాక్ పీస్ శుద్ధ ముక్కతో శుద్ధ ముక్క గుండా విద్యుత్ ప్రవహిస్తుందో లేదా చూద్దాం. రెండు పిన్స్ మధ్య ఉంచే దీని గుండా కూడా లైట్ వెలగలేదు కాబట్టి దీని గుండా కూడా విద్యుత్ ప్రవహించలేదు. ఇది కూడా విద్యుత్ వాహకం కలిగినటువంటి విద్యుత్ వాహకము కాదు. ఒక ప్లాస్టిక్ పదార్థం దీని గుండా కూడా విద్యుత్ ప్రవహించలేదు, విద్యుత్ వాహకం కాదు. ఒక కొత్త నిక్రోమ్ పొర కలిగినటువంటి కొత్త ఇనుప శీలగా దీని గుండా విద్యుత్ ప్రవహిస్తుందని చూద్దాం. లైట్ వెలిగింది కాబట్టి విద్యుత్ ప్రవహించింది. ఈ కొత్త ఇనుప శీల నిక్రోమ్ పూత కలిగినటువంటి కొత్త ఇనుప శీల గుండా విద్యుత్ ప్రవహించింది, ఇది విద్యుత్ వాహకత ధర్మాన్ని కలిగి ఉంది అని తెలుస్తుంది. ఒక గాజు
గాజు గుండా విద్యుత్ ప్రవహించలేదు. గాజు అనేది ప్లాస్టిక్ తో గాని లేదా గాజు అనేబడే పదార్థంతో గాని తయారు చేయబడి ఉంటుంది. గాజు గుండా గాని ప్లాస్టిక్ గుండా గాని విద్యుత్ ప్రవహించదు, విద్యుత్ వాహకాలు కావు అవి. అదేవిధంగా మనం రోజు చూసేటటువంటి ఎరైజర్, రబ్బర్, రబ్బర్ తో తయారు చేయబడినటువంటి ఈ రబ్బర్ ని కూడా ఉంచినప్పుడు కూడా విద్యుత్ ప్రవహించలేదు, లైట్ వెలగలేదు, కాబట్టి ఇది కూడా విద్యుత్ వాహకం కాదు. అదేవిధంగా మనకి సల్ఫర్ కాని, గంధకము కాని, కార్బన్ కాని ఇలాంటి అలోహాలను కూడా మనము ఈ రెండు పిన్స్ మధ్య కనుక ఉంచినట్లయితే అవి కూడా విద్యుత్ వాహకాలు కావు అనే విషయం తెలుస్తుంది. ఓన్లీ మనకి విద్యుత్ వాహకాలు ఏవేంటి, ఇనుప శీల ఇది ఒక లోహం, జింకు గడ్డి ఇది ఒక లోహం, నిక్రోమ్ తీగ ఇది ఒక లోహం, రాగి గడ్డి ఇది ఒక లోహం, అదేవిధంగా మనం రోజు వాడేటటువంటి రాగి వైర్ ఇది కూడా దీని రెండింటి గుండా కూడా విద్యుత్ ప్రవహిస్తుంది. దీన్ని పెట్టినట్లయితే లైట్ వెలుగుతుంది, కాబట్టి ఈ రాగి తీగ అనేది కూడా విద్యుత్ ప్రవహిస్తుంది అనే విషయం మనకి తెలుస్తుంది. ఈ విధంగా లోహాలైనటువంటి రాగి, జింక్, ఇనుము, నిక్రోమ్ ఇలాంటి లోహాల గుండా విద్యుత్ అనేది ప్రవహిస్తుంది, కాబట్టి లోహాలకి విద్యుత్ వాహకత ధర్మం అనేది కలిగి ఉంటుంది. లోహాలు విద్యుత్ వాహకత ధర్మాన్ని కలిగి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనము ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈరోజు నిరూపించాము. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గ్రాఫైట్ తో తయారు చేయబడినటువంటి పెన్సిల్. ఇందాక మనం చూసినటువంటి పెన్సిల్ పై భాగాన్ని చూసాం మనం, చెక్కతో తయారు చేయబడి ఉంటుంది. పెన్సిల్ యొక్క లోపలి భాగాన గ్రాఫైట్ ఉంటుంది. గ్రాఫైట్ అనేటటువంటి దాంతో ఈ పెన్సిల్ యొక్క ముక్కును తయారు చేస్తారు. ఈ గ్రాఫైట్ కూడా విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది. ఎలాగో చూద్దాం. గ్రాఫైట్ అనేటటువంటిది కూడా విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక పిన్ దగ్గర ఒక ముక్కు పెట్టాం, అదేవిధంగా రెండవ సైడు ఈ తీగను కనుక ఉంచినట్లయితే లైట్ వెలగడాన్ని మనం గమనించవచ్చు. అంటే గ్రాఫైట్ అనబడేటటువంటి కార్బన్ యొక్క రూపాంతరమైనటువంటి గ్రాఫైట్ కూడా విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది. ఈ విధంగా లోహాలు, అన్ని లోహాలు విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయి, మరియు గ్రాఫైట్ కూడా విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది. ఇలా లోహాల యొక్క విద్యుత్ వాహకతను మనం ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.